Thank you.
మార్పు చెందిన దేవా, యేసుప్రభు ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ కెరీతిగా ఉదయకాల సమయం ముందు మీ పిల్లముగా చేరి మీ సన్నిధానంలో ప్రార్థనలోకి వినడానికి కొరకై రాగలిగే శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి అవకాశం ప్రేమించి కృపచేత మాకు ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొ
కొనియాడుతున్నాం. దయగల మా తండ్రివి, కరుణా సంపన్నుడు, కృపజుప్తం దయశ్వరవంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు, దయాదాక్షిణ్య పుణ్యుడు, పాదీర్ఘ శాంతుడు, కృపించునే వాత్సర చూపించేటువంటి దేవుడు, మాకు సమీపంగా ఉన్న మా తండ్రివి, అందు కొరకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ సంకల్పం మారదు, మీరు ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలం కానిడదని నమ్మి స్తుతించి ఆరాధిస్తుంటున్నాం. మా దిక్కు, మా ఆశ్రయము, మా దాగుచోటు, మా సమస్తానికి ఆధారం మీరు. అందుకొరకు మీకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రియ తండ్రి, మీరు జరిగిస్తున్న ప్రతి కార్యము, నడిపిస్తున్న విధానం అందరి కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. ఉదయకాల సేవ మందు మీ పిల్లమ్మగా చేరి మీ సన్నిధానంలో ఎరితీ వేస్తుండగా దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. గడిపే సమయం అంతా కూడా మా కొరకు దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థనలోకి వేస్తున్నాం పరిశుద్ధులందరి కొరకు స్తోత్రం నయ. ప్రతి వారి కాన్సన్ట్రేట్ భాగమును మీ ఆత్మ చనుగ్రహించి తద్వారా కేవలం మీ యొక్క నామానికి మాత్రం మయం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మీ అదృశ్యమైన స్థలకు అప్పగించుకుంటున్నాం. మీరే జ్ఞాపకం చేసుకోండి, మయమార్థమే నడిపించండి. ఇలాగో ప్రార్థనలు దయకేపించడానికి కావాల్సిన కృప దయచేసి కేవలం మీకు మాత్రం మేము కన్నట్లుగా మీరే ముందుకు నడిపించమని అదృశ్యం మీ స్థలకు అప్పగించుకుంటూ సహాయమును కోరుతూ లేకుండా ఏం చేయలేమని కూడా మీ సన్నిధిలో హృదయపూర్వకంగా ఒప్పుకుంటూ యేసుప్రభు ఉన్నతమైన నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రార్థనలోకి ఇస్తాం, దానికంటే ముందు కొన్ని లేఖనాలు ధ్యానిస్తామండి. మత్తయి సువార్త 13:58. మత్తయి సువార్త 13:58 చదువుకుంటాం అందరం కలిపి. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. వన్స్ అగైన్ మరొకసారి చదువుకుంటామండి. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ 13 నుంచి జనులకు ఉపమాన రీతిగా బోధించడం ప్రారంభించాడు. ఆయన బోధిస్తున్నటువంటి సందర్భంగా అందరూ ఆయన బోధకు ఆశ్చర్యపడి ఈయన పలానా వ్యక్తి కాదా అంటావు. 55 ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియే కాదా, యాకోబు యోసేపు సిమోను యూదయ్ అని వారి ఇతని సోదరులు కారా, ఇతని సోదరులందరూ మనతోనే ఉన్నారు కారా, ఇతనికి కార్యములని ఎక్కడ వచ్చి అని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు
తన స్వజనుల మధ్యనగా తన స్వదేశం ఉన్నటువంటి సందర్భంగా వారికి బోధించినటువంటి ప్రతి సందర్భం కూడా ఉపమాన రీతిగా వారికి బోధిస్తూ వచ్చారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాట ఏంటంటే, కాబట్టి ఆయన బోధకు ఆయన చెప్పే మాటలకు వారందరూ కూడా అభ్యంతర పడుతూ వచ్చారు. పరలోక సంబంధమైనటువంటి విషయాలు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు వారికి అర్థం కావడానికి కొరకు వారికి ఈ యొక్క ఉపమాన రీతిగా వారికి బోధిస్తూ వచ్చారు. అయితే ప్రభు వారి విషయంలో చెప్పిన మాట ఏంటంటే 58వ వచనంలో, వారి అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు అని రాయబడింది. కొన్ని మాటలు మాత్రం చెప్తూ వచ్చారు కానీ అక్కడ ఆయన అద్భుతాలు చేయలేదు. విశ్వాస జీవితంలో దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో కూడా అద్భుతాలు చూడాలని ఆశపడతాం, ఆశ్చర్య కార్యాలు చూడాలని ఆశిస్తాం. దేవుడు గొప్ప కాయించిన జీవితంలో ఎన్నో పర్యాయములు ఆశపడతాం, కానీ దేవుని చేత కార్యాలు చూడకపోవడానికి, దేవుని చేత అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో చూడకపోవడానికి కారణం ఏంటంటే, దేవుని వాక్యం చెప్తుంది వారి అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు అని రాయబడింది. మన జీవితంలో దేవుడు ఎందుకు కార్యం చేయలేకపోతున్నాడు అనుకుంటాం చాలా పర్యాయాలు. వారి అవిశ్వాసం బట్టి అని దేవుని వాక్యం చెప్తుంది. అనేక పర్యాయాలు, ఉద్యోగ విషయం కావచ్చు, వ్యాపార విషయం కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, లేకుంటే వ్యక్తిగతంగా కావచ్చు, అనారోగ్య పరిస్థితుల్లో ఉండొచ్చు, ఎన్నో పర్యాయాలు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. దేవుని కొరకు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పటికీ, ఎన్నో అక్కర్లు కలిగి ఉన్నప్పటికీ, దేవుడు నా జీవితంలో ఎందుకు కార్యం చేయట్లే అనే డౌట్ అనేటువంటి ప్రశ్న, సందేహం మనసులో ఉండిపోతాయి. కొన్నిసార్లు నిరాశ పడతాం, కొన్నిసార్లు వెనుకంజ వేయడానికి ఇష్టపడతాం. ఇంత ప్రార్థన చేసినా కూడా నాకు దేవుడు తీర్చట్లేదు, నాకు దేవుడు సహాయం చేయలేదు అనే కొద్దిమంది ఏమవుతారు, వెనుకంజ వేస్తారు, సందేహం లేదు. కొన్నిసార్లు ప్రాణం జవాబు రావట్లేదు అనుకుంటాం, ఒకటి చేద్దాం అనుకుంటే ఇంకోటి జరిగిపోయింది అనుకుంటాం, ఒకలా ఉందాం అనుకుంటే ఇంకొకలా ఉన్నామేంది అనిపిస్తుంది. కొన్నిసార్లు ఒకటి తల పెడితే మరి ఇంకోటి జరిగింది కదా అనుకుంటావు, కొన్నిసార్లు అనుకున్నది ఒక్కటి కూడా జరగట్లేదు, జీవితంలో సక్సెస్ లేదు, విజయమే లేదు జీవితంలో అనుకుంటావు. ఎంత ప్రార్థన చేసినప్పటికీ సైతం దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు అనుకుంటాం, ఉద్యోగం రావట్లే, వ్యాపారం సాగట్లే, ఇల్లు కట్టుకోవట్లే, పెళ్ళి కావట్లే నా కూతురుకు లేక నా కుమారికి, లేకుంటే అనేక పర్యాయములు ఎన్నోసార్లు ప్రార్థించిన జవాబు రావట్లేదని ఒకలా నిరుత్సాహంతో ఉంటారు చాలామంది. అందుకే ప్రార్థన మానేస్తారు, ఆరాధించడం మానేస్తారు, దేవుని మందిరానికి వెళ్ళడం మానేస్తారు, వాక్యం చదువుకోవడం మానేస్తారు, దేవుని సేవకు వెళ్ళడం మానేస్తారు, దేవుని సేవించే విషయంలో వాళ్ళు వెనుకంజ వేస్తారు. ఎందుకు వెనుకంజ వేస్తారు? కారణం ఏంటంటే, ఏం కాలేదు, వారి జీవితంలో కూడా దేవుడు కార్యము చేయలే, వారక్కడ దేవుడు తీర్చలే, దాటిపోయి అంతకుమించి ఇంకోటి అనలే. సో పిల్లరా, దేవునికి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఎందుకు దేవుడు కార్యం చేయలేదు అనే ప్రశ్న ఒక్కటి మనసులో మెదిలితే బాగుంటుంది. దేవుడు అసమర్థుడా? దేవుడు శక్తిహీనుడా? దేవుడు కార్యం చేయడానికి ఆయనకు చేత కాదా? ఆయన ఏ కార్యం చేయనివంటి వాడా? దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? దేవుడు చేయలేటువంటి కార్యాల జీవితంలో ఏమైనా ఉన్నాయా? లేవు. ఎందుకు చేయలేదు దేవుడు? దేవుని వాక్యం చెప్తుంది
వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. కాబట్టి తన సోజనం మధ్య ఉన్నప్పటి సైతం జస్ట్ వారికి మాటలు చెప్తారా వచ్చా అంతేగాని అక్కడ అద్భుతమైన కార్యాలు యేసుప్లో వారు చేయలే. ఎందుకు చేయదంటే వారు ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయం ఐదో వచనం 7:5 ఆయన సహోదరులైనను ఆయన అంత విశ్వాసం ఉంచలేదు. తెను వాక్యం చెప్తుంది ఏం కాలేదంట, ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు. వేరే మనుషులందరూ ఎందు విశ్వాసం ఉంచుతున్నారు కానీ సొంత వాళ్ళు ఆయన ఏం కాల విశ్వాసం ఉంచలేదు. అందుకే నేను ప్రవచన చెప్పాడు ఇక్కడ ఏమని, ప్రవక్త తన దేశంలోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. లోకములు అంటారు కదండి ఏమని, ఏంటి డాక్టర్ ఇంటోనికి పనికిరాడంట, వాడు పక్క డాక్టర్ కావాలంట. ఎందుకు అదంతే, ఇక సొంతోడు సొంతోనికి పనికిరాడు కొన్నిసార్లు. అందుకే నేను పక్కటోడు కావాలా, అలా ఉంటుంది పరిస్థితి. అందుకే నేను తన ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు అని రాయబడింది వాక్యంలో. కొన్ని సందర్భాల్లో మనము నడుస్తున్నప్పుడు విశ్వాసయాత్ర కొన్ని సొంత వారు సైతం ఆయన ఎందు విశ్వాసం. అందుకని ఎందుకు దేవుడు కార్యం చేయలే అంటే వారి అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు అన్న ప్రేసవండ సహోదరి. ఉదయకాలం పూట ఆయన సొంత వల్లనే కాదు దేవుని వాక్యం చెప్తుంది, ఎవరి జీవితంలో లోపడైతే ప్రభు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచారో వారి జీవితంలో దేవుడు కార్యము చేయడు. యాకోబు రాసిన పత్రిక రాయబడ్డది. కాబట్టి అడుగువాడే మాత్రం సందేహింపక విశ్వాసముతో అడగవాలని రాయబడ్డది. అలాగనే మరో చోటు రాయబడ్డది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం అని రాయబడింది. ఎబ్రీవతి చదువుకుంటాం, ఆయన వెతుకొచ్చువాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికైనా ఫలం దయచేయబడవలను నమ్మవలను కదా అని రాయబడింది. కాబట్టి ఆయన దగ్గరకు వస్తున్నామా నమ్మకంతో రా, ఆయన దగ్గర ఉంటున్నామా విశ్వాసంతో ఉండు, ఆయన అడుగుతున్నామా విశ్వాసంతో అడుగు. నా ప్రభు దీన్ని చేయగలడు లేకుంటే చేస్తాడు చేసి ఉన్నాడు అని నమ్ము. కాబట్టి ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని కార్యాలను నమ్ముతామో అప్పుడు మన జీవితంలో పుట పొందే అవకాశం ఉంటుంది. ఎందుకు ప్రభు ఆ కార్యం చేయలేవు అంటే విశ్వసించలేదు కాబట్టి కార్యం చేయలేదు. ప్రభు మనలో కోరేది కూడా అదొకటే. అందుకని ప్రభు దగ్గరికి వచ్చిన చాలా మంది జీవితాల్లో ప్రభు చూసింది కూడా ఏంది, వారి విశ్వాసం. పక్షవాతం గల వారిని మంచం మీద ఎత్తుకొచ్చారు. ఒక రాయబడిన మాట ఏంటంటే 9వ అధ్యాయం చదువుకుంటాం, యేసు వారి విశ్వాసం చూచి ఆ కుష్ఠరోగిని శుద్ధి చేశాడు. నా వల్ల నీకు ఏం కావాలనుకుంటున్నావు, ప్రభు స్వస్థపరచకు బడకూరుచున్నాను. కాబట్టి నువ్వు స్వస్థపరుస్తావు నమ్ముతున్నాను, కాబట్టి నీ నమ్మిక చొప్పున కలుగును కాకన్నాడు. 12 రక్తస్రావం గల స్త్రీని చూశాడు, ఆ విశ్వాసమును చూసి స్వస్థపరుస్తూ వచ్చాడు. ఆ విశ్వాసాన్ని స్వస్థపరిచిందని చెప్తూ వచ్చాడు. ఆ శతాధిపతి తన దాసుని ఇచ్చిన మొరపెడుతూ వచ్చాడు, ప్రభా నువ్వు నా ఇంట్లోనికి వచ్చిన పాత్రని కాను, నువ్వు మాట మాత్రం సెలవే, నా దాసు స్వస్థపరచబడతా అని చెప్పాడు. మాట మాత్రం సెలవే అందుకే అని చెప్పాడు ఏమని, ఇజ్రాయేల్ ఎవరికి ఎంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదంట అని చెప్పాడు. ఆయన విశ్వాసాన్ని చూశాడు. ఇట్లరా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒకట ప్రభు చూశాడు ఏంటంటే విశ్వాసం నమ్మిక.
దృఢమైనటువంటి విశ్వాసం. కాబట్టి ఆవగింజల్లాంటి విశ్వాసం, చెక్కు చెదరినటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం, కొంతమంది చంచలమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు తమ జీవితాల్లో. ప్రిసోడ సోదరి ఉదయకాలం దేవునికి వాక్యం చెప్తుంది, నిన్న బ్రతుకు జీవితంలో జాగ్రత్త గుర్తిస్తాం. కాబట్టి ఆయన ఎదుకు వచ్చేవాడి ఆయన ఉన్నాడని, తండ్రి వెదుకు వారికి ఫలం దయచేవాడని నమ్మవలను కదా అని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి విశ్వాస బ్రతుకు జీవితంలో ఎవరైతే లాంటి విశ్వాసం కలిగి ఉంటారో వారి జీవితంలో దేవుని చేత కార్యాలు వాళ్ళు చూస్తారు తప్పకుండా. ఒకవేళ అందుకని దేవుడు కార్యం చేయలేదయ్యా, ఇంకా ఖాళీగా ఉన్నాను జీవితంలో ఏమాత్రం కూడా దేవుడి చేత మేలు పొందలేదు, ఏమి కార్యం చూడలేదు, ఎందుకు కారణం ఏంటంటే ఆ ప్రశ్న దేవుడి చేత సమాధానం ఒకటే, ఏమని వారి అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు అని రాయబడింది. కాబట్టి నువ్వు మందిరానికి వస్తూ వెళ్తుండొచ్చు, వాక్యం వింటూ వెళ్తుండొచ్చును, కాబట్టి వాక్యం మట్టుకే నీ జీవితంలో ఉండొచ్చునేమి, కానీ ఏ కార్యం కూడా దేవుడు నా జీవితం నుంచి ఏంటంటే సందేహం జీవితంలో కలిగి ఉండొచ్చు బహుశా. ఎందుకు ప్రభు అంటే దానికి ప్రభు నీకుతో మాట్లాడే శ్రేష్టమైనటువంటి సమాధానం ఏంటంటే వారి అవిశ్వాసం బట్టి అక్కడ అనేకమైన అద్భుతములు అయినా చేయలేదు అని రాయబడింది. కాబట్టి విశ్వాసం లేనటువంటి వారిని చూసి దేవుడు గద్దిస్తూ వచ్చాడు. కాబట్టి విశ్వాసం లేని మూర్ఖతరం వారిలారా అంటూ వచ్చారు కొన్నిసార్లు శిష్యుల్ని. కాబట్టి విశ్వాసం లేకుండా ఉంటే దేవునికి ఇష్టంగా ఉండలేం, విశ్వాసం లేకుండా ఆయన దగ్గరకు వస్తే పొందలేం, విశ్వాసం లేకుండా అడిగితే ఏమి కూడా పొందలేం, విశ్వాసం లేకుండా దేవుని దగ్గర నుంచి ఏ కార్యం కూడా మనము చూడలేము, చూడజాలము. కాబట్టి ఫైత్, అందుకని మన విశ్వాసం ఎలా ఉంది? హృదయకాలం పూట ప్రార్థనలోకి వేయించే ముందు పరీక్షించుకుంటాం, ఆ ప్రకారంగా సరి చేసుకుంటాం, మన అవిశ్వాసాన్ని బాగు చేయమని ప్రభుకి అప్పగించుకుంటాం. ఆయన మనల్ని రిపేర్ చేస్తాడు, ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు. కాబట్టి అట్టి అపనమ్మకం కరుణాలు లేకుండా చేయమని ఒక ఆయన అడుగుతూ వచ్చాడు. కాబట్టి నమ్ముచున్నాను ప్రభా, అటు అపనమ్మకం నాకు కలగకుండా చేయమంటని చెప్పాడు. అలాగలాంటి అపనమ్మకాన్ని మనలోంచి తీసేయమని దేవుని అడుగుతూ వస్తాం. ప్రభు సన్నిధిలో మనల్ని మనం ప్రభుకి అప్పగించుకొని ప్రభు మహిమార్థం ముందు కొనసాటకు దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఎవరు ఏ ప్రజల మధ్య ఉన్నామో, ఏ మనుషుల మధ్య ఉన్నామో, ఆ ప్రజల మధ్య దేవుని కొరకు నిలబడడానికి, దేవుని కొరకు కార్యం చేయడానికి, ఇది యెహోవా వలన కలిగిన కార్యమని ప్రజలు అనేకులు గుర్తించినట్లుగా, దేవుని కొరకు కార్యాలు చూసినట్లు చేయనట్లుగా ప్రభు మనల్ని బలపరిచి తన మహిమార్థమై నడిపించును గాక.